మొన్న రీసెంట్గా నేను వేరే జిల్లాకి వెళ్ళాను. ఆ జిల్లాలో నేను విన్న వార్త ఒక సేవకుని గురించి. బైబిల్ పట్టుకొని చెబుతున్నాను, అంటే నేను చెప్పే దానిలో అబద్ధం లేదని చెప్పడానికి. ఆ జిల్లాలో ఒక సేవకుని గురించి నేను విన్న వార్త, ఆయన ప్రతి ఆదివారం ఆరాధనకు తాగొస్తాడట. సంఘం ఆయనే నడిపించేది. సంఘస్థులు చెప్పి 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 అడిగి 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 చివరికి ఒకరోజు కూర్చోబెట్టి, అయ్యా మీరు తాగకుండారండి అని అడుగుతున్నారట. ఇదంతా దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి ఇక జనాలు. అప్పుడు ఆయన, సరే ఇంతగా అడుగుతున్నారు కనుక ఇక మీకు మాట ఇస్తున్నాను, ఇక మీద నేను తాగిరాను అని చెప్పాడు. మందిరానికి తాగను అన్నాడు, తాగిరాను అన్నాడు, మొత్తానికి అయితే తాగును అని చెప్పాడు. అందరు నమ్మారు, అమ్మయ్య మా సేవకుడు మారిపోయాడు మంచోడయ్యాడు. వచ్చే ఆదివారం వచ్చేసరికి మందిరానికి మళ్ళీ ఫుల్ ఆన్లో ఉన్నాడు. ఆయన అద్దరిపోయి, పోయిన ఆదివారం నువ్వు మాకు చెప్పింది ఏంటి, ఈరోజు ఇలా వచ్చావని అడిగితే ఆయన ఏమన్నాడు చెప్పనా, నాలో అయినా ఒక్క లోపమే ఉంది, మీరు ఎన్నున్నా చూసుకోపోండి అన్నాడంట. ఆయనకున్న ధీమా ఏమిటి, నేను వాక్యం చెబితే చాలు, నేను తాగితే ఏంటి, తిరిగితే ఏంటి, ఎగిరితే ఏంటి. మనం సువార్త చెప్పాలి, వాక్యం చెప్పాలి, మన బతుకు ఎలాగున్నా పర్లేదు. ఆ బోధ ఎక్కే కదా ఈయన ఇంత బరి తెగించాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర అలాంటి బోధలు లేవు. నేను కూడా ఎలాగైనా బతుకుతాను, మీరు కూడా ఎలాగైనా బతకండి, వచ్చారా కానుకేసారా వెళ్ళిపోయారా, నేను చెప్పారా మీరు చెప్పారా, కనబడితే వందనాలు లేదంటే స్తోత్రం, వెళ్ళిపోదాం మాత్రం.